స్థానిక ఎన్నికలను వాయిదా వేయకుండా అడ్డుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని మానుకోవాలని కళ్యాణదుర్గం ఆర్డీఓకు వినతి పత్రం అందించిన బీజేపీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన అధికారులపై ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలు తీసుకోవడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కళ్యాణదుర్గం బీజేపీ ఇన్ఛార్జి ముప్పిరి దేవరాజు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ బాబు ఎన్నికలు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఆయనని అభినందిస్తూ అలాగే ఈ స్థానిక ఎన్నికల వాయిదా వేయడంలో ఏ పార్టీ కుట్ర లేదని తెలియజేస్తున్నామని అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు దీనిని బీజేపీ ప్రభుత్వం మరియు తెలుగుదేశం కుట్ర అని చెబుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని అలాగే కరోనా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అలాగే రాష్ట్రంలో అరాచక పాలన చేస్తూ 9 నెలలు ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా పరిపాలన సాగిస్తున్నారని ప్రజలు దీనికి తగిన బుద్ధి చెప్తారని రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీకే ప్రజలు ఖచ్చితంగా పట్టం కడతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చక్కా సుబ్రహ్మణ్యం, నరసింహమూర్తి, పవన్ కుమార్, కరేగౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ అభినందనలు తెలియజేస్తున్నది. ఎందుకంటే కరోనా వ్యాప్తి చెంది ప్రపంచం మొత్తం విజృంభిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని అతలాకుతలం చేస్తున్న సందర్భంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా వేయడం బీజేపీ పార్టీ స్వాగతిస్తోంది. అదేవిధంగా ఎన్నికలను వాయిదా వేయడం కాకున్నట్లు మొత్తం ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ వదలవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో చాలా చోట్ల ఏకగ్రీవాలు జరిగినాయి, అవి పారదర్శకంగా లేవు. అందరి అభ్యర్థుల్ని ప్రలోభాలు పెట్టి వారిని బెదిరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతూ ఏకగ్రీవం చేసినారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరగలేదు. దీనిని కూడా ఖండిస్తూ రాష్ట్రంలో అధికారుల పైన ఇప్పటి వరకు అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకొని ఈసీ నిర్ణయం తీసుకున్నందుకు కూడా హర్షిస్తూ ఇంకా అనేక అక్రమాలకు అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న అతి సాహసోపేతమైన నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ కళ్యాణదుర్గం శాఖ స్వాగతిస్తోంది. అంతేకాకుండా ఈరోజు కరోనా వ్యాప్తికి కేవలం కరోనా వ్యాప్తి యొక్క దృష్టిలో పెట్టుకునే కేవలం మన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికల్ని వాయిదా వేసింది. అయితే అధికార పార్టీ వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక ఏ కుటిలమైన రాజకీయాలు పాల్పడుతూ దీన్ని విమర్శిస్తున్నారు. ఇవి ఒక విధంగా చూస్తే ఈ కరోనా వ్యాప్తి వల్ల ఎన్నో కార్యక్రమాలు ఎన్నింటి గురించో వాయిదాలు పడ్డాయి. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి విదేశీ పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారు. ఇక్కడ జరగాల్సిన కొన్ని క్రికెట్ టోర్నమెంట్లు కూడా వాయిదా వేసుకున్నారు. ఇట్లాంటివే కాకుండా సామాన్య ప్రజలు తమ ఇళ్లలో చేసుకునే వేడుకలను, పెళ్లిళ్ళను కూడా పరిమితం చేయాలని చెప్పేసి ఎన్నో రకమైన ఇబ్బందులు ఎదుర్కొని కూడా కరోనా వ్యాప్తిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ యొక్క వాయిదాను ప్రభుత్వ అధికారులు స్వాగతించాల్సింది పోయి దీనిలో కూడా తప్పులను వెతకడము చాలా దురదృష్టకరము. ఇప్పటికీ తీసుకున్న చర్యల ప్రకారము కొంతమంది అధికారులను మాత్రమే సస్పెన్షన్కు గురి చేసినారు, కొంతమంది అధికారుల పేరు మాత్రమే చర్యలు తీసుకున్నారు. ఇట్లా ఇంకా ఎన్నో వెలుగుకు రాని కొన్ని దుర్గతాలు చాలా జరిగినాయి. కాబట్టి ఈ విషయాల మీద పూర్తి ఎంక్వైరీ చేసి మొత్తం జరిగిన ఇప్పటివరకు జరిగిన ఎన్నికలను విధానాన్ని మొత్తం రద్దుపరిచి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసి ప్రజాస్వామ్యబద్ధంగా మరీ ఎన్నికలను నిర్వహించాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత కరోనా వ్యాప్తికి ఇక్కడ తీసుకోవాల్సిన చర్యలు బృందంగా ఎక్కడైతే గుమిగూడుతున్నారో అక్కడ మాత్రమే వ్యాప్తి చెందుతున్నందువల్ల గుమిగూడిన సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ప్రభుత్వం వివరించి అధికారులు ఆ కరోనా వ్యాప్తికి అరికట్టాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కళ్యాణదుర్గం శాఖ కోరుతోంది.